సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో నలుగురు మృతి, చంద్రబాబు తీవ్ర విచారం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా చాకలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి మిద్దె మిట్టే అంటే మట్టి మిద్దె కొలటంతో తల్లపురెడ్డి గుణశేఖర్తో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారన్నమాట. గుణశేఖర్ రెండో కుమార్తె ప్రస్తుతం ప్రొద్దుటూరులో పదో తరగతి చదువుతుంది. రాత్రికి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబుట్టులో చనిపోవడంతో ప్రసన్న అనాథ అయితే అయిపోయింది. ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ప్రసన్న కండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరఫున 10 లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ నాగమ్మ సమక్షంలో ఉందని అధికారులు అయితే సీఎంకు వివరించారన్నమాట. ప్రసన్న పేరుతో 10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు వృద్ధురాలైన నాగమ్మకు 2 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామన్నారు. బాలిక సంరక్షణ విద్యా విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి అయితే హామీ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా కుటుంబాన్ని అయితే ఆదుకోవడం జరిగింది. జరిగిన గోవణ ప్రమాదాన్ని సో ఎలాగా నివారించలేరు కాబట్టి దానికి సంబంధించి కొంతవరకు ఉపశమనం అయితే కల్పించడం జరిగింది. సో ఈయన చేసిన పని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అప్రిషియేట్ చేసినట్టుగాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.